హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. హారిక హర్షకి ఫోన్ చేస్తుంది. ఇక హర్ష వస్తాడు. వెంటనే పద హారిక, షాపింగ్ చేద్దాం అని అంటాడు. షాపింగా? ఎందుకు? ఇద్దరం కలిసి ప్రేమగా కూర్చొని మాట్లాడుకోవాలి. ఆఖరిసారిగా అని మిమ్మల్ని నేను పిలిచాను, ఇప్పుడు షాపింగ్ అంటున్నారేంటి? రాశి గారికి ఏమైనా కొనాలా? తనకి ఏదైనా శారీ సెలక్షన్ మీకు తెలియక లేడీని కాబట్టే నాకు సెలక్షన్ తెలుసనే నన్ను రమ్మంటున్నారా? సరే పదండి అని అంటుంది. లేదు హారిక, రాశి కోసం కాదు, నీకోసమే షాపింగ్. మన పెళ్లి బట్టలు తెచ్చుకోవడానికే రమ్మంటున్నాను అని అనగానే, ఏంటి హర్ష గారు, నిజంగా నన్ను మీరు పెళ్లి చేసుకుంటారా అని అంటే, ఎందుకు చేసుకోను? ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం నేను నీ మెళ్ళలో మూడుముళ్ళు వేయడంలో ఇంత కూడా తప్పు లేదు. అయినా నిజంగా రాశి కంటే ముందు నువ్వే నాకు పరిచయం అయి ఉంటే నిన్ను నా భార్యగా చేసుకునేవాణ్ణి. అదృష్టం నాకు లేదని ఇన్నాళ్ళు బాధపడ్డాను, కానీ ఆ దేవుడు ఈ రూపంలో నువ్వు నా భార్యగా అయ్యే అదృష్టాన్ని ఇస్తాడని అనుకోలేదు అని అంటాడు. ఇక తర్వాత మనసులోనే నవ్వుకుంటూ ఉంటుంది. ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్తారు. ఇక అనుకోకుండా అదే షాప్కి రాశి కూడా వస్తుంది. ఇక వచ్చి వాళ్ళిద్దరిని చూస్తుంది. చూసి చాలా కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఎప్పటి నుండి సాగుతుంది ఈ బాగోతం? మీ బాగోతం ఇప్పుడే అందరి ముందు నేను బట్ట బయలు చేసేస్తాను, పోనీలే కదా అని ఊరుకుంటుంటే మరీ ఇంతలా తెగించేస్తారని అనుకోలేదు. ఈ హారికతో చట్టా పట్టాలు వేసుకొని తిరగడానికి మీకు సిగ్గులేదు, భార్య పక్కన కూర్చొని పూజ చేయడానికి మీకు సమయం లేదు. కానీ ఈ హారిక, ఈ నంగనాచితో, ఈ వగలాడితో చట్టా పట్టాలు వేసుకొని తిరగడానికి మీకు ఈ టైం బాగా ఉంటుంది కదా. అసలైనా పట్ట పగలు డ్రింక్ చేసినట్టు కూడా ఉన్నారు. మీరు ఇంతలా బరి తెగిస్తారని అనుకోలేదు. ఇప్పుడు మీ ఇద్దరు బాగోతం అందరినీ పిలిచి ఇప్పుడే మీ గురించి చెప్పేస్తాను అని చెప్పి అందరినీ గేదర్ చేస్తూ ఉంటుంది రాశి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో అక్కడ పెద్ద స్టోరీనే జరుగుతున్నట్టుంది, పద వెళ్ళి చూద్దామని చెప్పి అందరూ వాళ్ళ చుట్టూ మూగుతారు. అది చూసిన హర్షకి చాలా కోపం వస్తుంది. ఇక హారిక రాశితో ఇలా అంటుంది. రాశి, ఇప్పుడు వీళ్ళందరి ముందు మా ఇద్దరి పరువు తీయాలని నువ్వనుకుంటున్నావు, కానీ నువ్వు ఎలాంటి దానివో వీళ్ళందరికీ చెప్పానంటే వీళ్ళందరూ చెప్పుల దండ నీకు వేస్తారు అని అంటుంది. నా గురించి ఏం చెప్తావు, పరాయాడదని మగాడితో చెట్టా పట్టాలు వేసుకొని నేను తిరుగుతున్నానా నా మెడలో చెప్పుల దండ వేయటానికి అని అంటుంది. అంతకంటే ఎక్కువ పనే చేశావు, కట్టుకున్న భర్తని నమ్మక ద్రోహం చేశావు అని అంటుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావో, తప్పు చేసి పైగా నన్ను తప్పుడు మనిషి అంటున్నావేంటి అని అంటూ ఉంటే, నువ్వు ఎలాంటి దానివో అందరి ముందు కాదు నీతోనే చెబుతాను ఇలారా అని పక్కకు పిలుస్తుంది. ఏంటి నువ్వు బెదిరిస్తే నేను బెదిరిపోతాను అనుకుంటున్నావా అని అంటూ ఉంటే, బెదిరిపోతావో అదిరిపోతావో ఇదిగో నా ఫోన్లో ఉన్న ఈ వీడియో చూడు, మనోగారి చేత ఆ రోజు నువ్వు బలవంతంగా తాగించావు. ఇది కాకుండా మనోగారికి, కృష్ణకి దగ్గరుండి విడాకులు నీ లాయర్తో నువ్వు ఇప్పిస్తున్నావు. ఇదిగో లాయర్ దగ్గరికి వెళ్ళి కృష్ణ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వీడియో ఇది. ఇంకొక విషయం అన్నిటికంటే చాలా పెద్దది, నువ్వు మను బయటకు వెళ్ళిపోతే ఆఫీస్ నుండి ఆ ఎండీ సీట్లో నువ్వు కూర్చోవాలి అన్న ఉద్దేశంతో నీ బిడ్డ అడ్డంగా ఉంది అని భావించి నీ బిడ్డని కూడా నువ్వు దూరం చేసుకొని అబార్షన్ చేయించుకొని ఈరోజు మనో గారికి కడుపు కొత్త మిగిల్చావు. ఇదిగో నువ్వు డాక్టర్తో ఇద్దరూ కలిసి చీకటి ఒప్పందం చేసుకున్నారు కదా ఆ వీడియో, ఈ వీడియోలన్నీ అందరి ముందు పెట్టమంటావా అని చెప్పగానే ఇక రాశికి అర్థమైపోతుంది. వెంటనే ఆ ఫోన్ లాక్కోబోతుంది. ఏంటి నువ్వు ఈ ఫోన్ లాక్కోగలవు, కానీ ఇలాంటివి నా ఇంట్లో చాలానే ఉన్నాయి. ఈ ఇందులో ఒక్క విషయమైనా హర్ష గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా నీకు అని అంటుంది. వద్దు, నువ్వేమీ చెప్పద్దు హర్షకి, ఈ విషయాలు ఏమీ చెప్పద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళతో మీ గురించి కూడా నేను ఏమీ చెప్పను. కానీ హారిక, ఇది కరెక్ట్ కాదు, నా భర్తని నువ్వు ఇలా వెనకేసుకొని తిప్పడం కరెక్ట్ కాదు అని అంటుంది.
కరెక్టో అవునో కాదో నీ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితిలో నేను లేను. సొంత చెల్లెలులాగా చూసుకోవాల్సిన కృష్ణని ఒక శత్రువులాగా చూస్తూ అనుక్షణం తనని ఎప్పుడెప్పుడు పైలోకాలకి పంపించేద్దామా అని చూస్తూ ఉన్నావు. నీలాంటి వాళ్ళతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది. సరే ఇప్పుడేంటంటావు, జరిగినవన్నీ గతం గతహ, ఇప్పుడు నా నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు, నేను నీకు ఏం చేస్తే నువ్వు హర్ష దగ్గర నుంచి వెళ్ళిపోతావు చెప్పు అని అంటుంది. అది నీ వల్ల కాదు, మా వ్యవహారం చాలా దూరం వెళ్ళింది, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి తగాదా పెడితే ఇంకా హర్ష నాకు దగ్గరవుతాడే కానీ దూరం అవ్వడం, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏదైనా ఆలోచించుకో అని అంటుంది. ఇక రాశి కోపంగా ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళమ్మతో ఇదే విషయాన్ని చెబుతుంది రాశి ఏడ్చుకుంటూ. ఇక దమయంతి షాక్ అవుతుంది. ఇదేంటమ్మా రాశి, నీ కాపురంలో చిచ్చు పెట్టే ఆడదొస్తుందా, నువ్వు చూసిందంతా నిజమేనా, ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. ఆవిడ ఎలాగో మీకు బిజినెస్ పార్ట్నర్ కాబట్టే ఆ పరిచయం మీద ఆ చనువు మీద ఏదో షాపింగ్కి వెళ్ళుంటారు, ఆ మాత్రం దానికే నువ్వు పడార్థాలు తీసుకొని నీ కాపురాన్ని బుగ్గిపాలు చేసుకోవద్దమ్మా రాసి అని అంటుంది. లేదమ్మా, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కాదు, ఇంకా ఏదో ఉందని నాకు బాగా అనిపిస్తోంది. వాళ్ళిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మరి వాళ్ళు షాపింగ్ చేయడానికి వచ్చారు అని అంటుంది అమ్మ రాశి. ఏవైనా నీ కళ్ళతో చూసినా చూసి చూడనట్టు ఉండు. లేదు నేను చూసేశాను అని నువ్వు గొడవ పెడితే అదే నిజం చేస్తాడు. అప్పుడు నువ్వేం చేయగలవు చెప్పు, ఏమీ చేయలేవు. పై పైకి మాటలు మాట్లాడతావే కానీ ఏ మగాడిని నువ్వు ఏం చేయగలుగుతావు, బలంగా నీ నుండి విడాకులు కోరుకుంటే నువ్వు ఇవ్వలేవా చెప్పు అని అంటుంది. నిజమేనమ్మా, కానీ ఎలా, ఎలాగైనా వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ దూరం పెంచాలి, ఎలాగైనా వాళ్ళిద్దరూ ఇంకా దగ్గర కాకుండా చేయాలి అని అంటే నా మాట విని ఒక్కటి చెయ్యు, నీ భర్త నీ మాట కంటే వాళ్ళమ్మ మాట కంటే ఎక్కువ కృష్ణకే విలువనిస్తాడు, కృష్ణ మాటకే విలువనిస్తాడు. కాబట్టి ఈ విషయంలో నువ్వు కృష్ణ సహాయం కోరుకో, కృష్ణని క్షమించమని అడుగు. నేనేదో తెలుసో తెలియకో నీ గురించి తప్పుగా మాట్లాడాను, నీవు చెల్లువనే కదా ఏదో చనువుతో రెండు మాటలు అంటాను, నువ్వు మనసులో ఏమీ పెట్టుకోవని నాకు తెలుసు కృష్ణ అని చెప్పు. అలాగే వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచడం కేవలం కృష్ణ మాత్రమే చేయగలదు, వెళ్ళి వెంటనే తనని వేడుకో, అవసరమైతే కాళ్ళైనా పట్టుకో, ఎందుకంటే అవసరానికి గాడిద కాళ్ళు పట్టుకోమని ఎప్పుడో పెద్దలు అన్నారు, అలాగే వెళ్ళు అని అంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకో పక్కన హరినారాయణ తన కొడుకుతో ఇలా అంటూ ఉంటాడు, ఏరా ఉదయ్, నేను నీకు అప్పగించిన పని ఎంతవరకు వచ్చింది, కొంచెమైనా గ్రోతింగ్ ఏమైనా ఉందా, ఏమాలోచించావు, ఒక ప్లాన్ పోతే ఇంకో ప్లాను అమలు చేయాలా లేదా చెప్పు అని అంటే, డాడీ మీరు చెప్పిన పనిలోనే నేను బిజీగా ఉన్నాను, ఇంతకుముందు కృష్ణ ఒంటరిది, తనని మనం ఏమైనా చేయొచ్చు, కానీ ఇప్పుడు మనో భార్య, మనో గురించి మనకి తెలిసిందే కదా, మనలాంటి వాళ్ళు 20-30 మంది కాదు, ఎంతమంది వచ్చినా ఒక్క చేత్తోనే మనల్ని అందరినీ తన్ని స్టేషన్కి అప్పగించగలడు అంతటి వాడి భార్య కృష్ణకి అదే ధైర్యం, అందుకని కృష్ణని ఏమీ చేయలేకపోతున్నాము అని అంటే, ఇలాంటి మాటలు అనడమేనా, చేతల్లో ఏదైనా చూపించేది ఉందా, నీకు చేత కాకపోతే చెప్పు, నేనే రంగంలోకి దిగుతాను, ఈ హరినారాయణ తలుచుకుంటే జరగంది ఏదీ లేదు అని అంటాడు. డాడీ, ఇప్పటికే మీరు చాలా అనారోగ్యంతో ఇప్పుడిప్పుడే కోలుకున్నారు, మిమ్మల్ని మీ ప్రాణాలని రిస్కుల్లో పెట్టదలుచుకోలేదు, నాకు మిగిలింది మీరు ఒక్కరే, మీకేదైనా జరిగితే ఈ ఆస్తి ఉన్న తండ్రి లేనివాడిని అయిపోతాను అని అంటూ ఉంటాడు. సరే నువ్వు ఎన్ని రోజుల్లో మరి సంతకాన్ని నా దగ్గరికి తీసుకొస్తున్నావు, ఆస్తి ఎప్పుడు మన చేతిలో పెట్టిస్తున్నావు అని అంటే, డాడీ అంతా నేను ఒక స్కెచ్ వేశాను, దాని ప్రకారమే అంతా జరుగుతుంది, కృష్ణ ఇప్పుడు 5వ నెల, మరో 2-3 నెలల్లో తనకి డెలివరీ అవుతుంది, అప్పుడు తను హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది కదా, హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అక్కడ ఒక నర్సుని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయించి కృష్ణ చేత సంతకం పెట్టించేస్తాను, నొప్పులు పడుతున్న ఏ ఆడదైనా ఎలాంటి సంతకాలైనా పెడుతుంది తన కోసం, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం. కొన్ని సర్టిఫికెట్స్ ఫిలప్ చేయాల్సినవి ఉంటాయి కదా హాస్పిటల్లో,
నాకు కానీ నా బిడ్డకు కానీ ఏది జరిగినా హాస్పిటల్కి ఎలాంటి సంబంధం లేదు అని ఒక పేపర్ మీద సంతకం పెట్టించుకుంటారు భర్తతో. అది మనకి ఎలాగో తెలిసిందే, కానీ కృష్ణ చేత కూడా అలాగే నటించి ఒక సంతకం పేపర్ల మీద పెట్టించాలి. అవి మన ఆస్తి పేపర్ల మీద, ఆస్తి మొత్తం మనకే వచ్చేసింది, ఎంతకాలం ఓపిక పట్టావు, మరో 2-3 నెలలు ఓపిక పట్టు డాడీ అని అంటే ఇక ఉదయ్ని ముద్దాడుతాడు వాళ్ళ నాన్న. ఎంత మంచి మాట చెప్పావు, నిజంగా ఇలా చేస్తే మన చేతికి మట్టి అంటదు, నిజంగా బయట ఎక్కడో కిరాయి హంతకులని పురమాయించి డబ్బులు ఇచ్చి హత్య చేయించినా ఏదో ఒకరోజు అది మనమే చేశాము అని ఆ మనవుకి తెలిస్తే మనల్ని ప్రాణాలతో వదలడు. కాబట్టి నువ్విప్పుడు చేసిన స్కెచ్ చాలా బాగుంది, ఇలాగే చేయి. మూడో మనిషికి కూడా తెలీదు, ఆస్తి మన సొంతం అవుతుంది, రేపటి రోజున మనకి ఏ ఇబ్బంది కాకుండా కూడా ఉంటుంది అని అంటాడు. అలాగే డాడీ, ఈ పని మీదే నేను ఉన్నాను. ఇప్పటికే వాళ్ళు వెళ్ళే హాస్పిటల్లో ఎంతమంది నర్సులు పనిచేస్తున్నారో వాళ్ళందరి కాంటాక్ట్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి అని అంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాశి కృష్ణ దగ్గరికి వస్తుంది. కృష్ణ కోపంగా ఉంటుంది. ఏంటి రాశక్క ఇలా వచ్చావు అని అంటుంది. కృష్ణ సారీ కృష్ణ అని అంటుంది. ఏంటి రాశక్క, అందరికీ నేను చాలా చులకనైపోయాను కదా, నీకు కూడా చులకనైపోతానని అస్సలు అనుకోలేదు. నా రక్తం పంచుకు పుట్టిన అక్కవు కాకపోయినా అంతకంటే ఎక్కువ నువ్వే అనుకున్నాను. నిన్ను కళ్ళు తెరిచిన తరువాత మీది మీ కుటుంబమే నా కుటుంబం అనుకున్నాను, కానీ నన్ను మీరు అన్ని రకాలుగా వేరు చేసి మాట్లాడుతున్నారు. నాకు చాలా బాధగా ఉంటుంది. ఏ మాట పడితే ఆ మాటే నువ్వు కూడా మాట్లాడుతున్నావు. నువ్వు పచ్చళ్ళు బిజినెస్ చేస్తే నిన్ను ఒర్చుకోలేకపోతున్నానా చెప్పు రాశక్క. ఎందుకు అలా అంటున్నావు, అత్తయ్య వాళ్ళందరినీ నా వైపుకు తిప్పుకున్నానా, ఈ నోటికి ఎంత వస్తే అలా మాట్లాడేస్తున్నావు. ఇప్పటికే నా భర్త వల్ల నేను సగం చచ్చిపోయి ఉన్నాను, ఇంకా నీ మాటలతో నన్ను బాధిస్తే ఇంకెంత బాధపడతాను, అర్థం చేసుకోలేవా అని అంటుంది. కృష్ణ నన్ను క్షమించు కృష్ణ, నిజంగా నేను అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ ఏం చేస్తామో, నా చెల్లి ఈ బాధల్లో ఉందని నాకు కూడా మనసు పిచ్చి పిచ్చిగా ఉండదా. ఈ ఇంట్లో కోడలుగా నువ్వు, పెద్ద కోడలుగా ఎంతో గొప్పగా ఉండాల్సిన నువ్వు ఈరోజు తెగిపోయిన బంధంతో ఒక అన్నమకురాలిగా ఇంట్లో ఉన్నావు, దానికి నువ్వు కూడా కొంచెం కారణం. అందుకే నాకు ఈ కోపం. మహారాణిలాగా ఉండాల్సిన నా చెల్లెలు ఈ ఇంట్లో బంధం లేకుండా ఇలా ఒంటరిగా మిగిలిపోయింది అన్న బాధ నాకు ఎక్కువ అని చెప్పగానే ఇక వెంటనే కృష్ణ కరిగిపోయి, నాకు తెలుసు రాశక్క, నువ్వంటే ఏంటో నాకు తెలుసు, నా గురించి నీకు ప్రేమే తప్ప కోపం లేదు, నిజంగా నేనే మీ అందరినీ బాధ పెడుతున్నాను అని అంటుంది. చా, అవేం మాటలు కృష్ణ, అదేమీ కాదు, నీతో నేను ఒక విషయం చెప్పుకోవడానికి వచ్చాను అని అంటుంది. ఏంటక్క అని అంటూ ఉంటే, ఏదో కాదు, నా భర్త హర్ష, నా భర్త అనే కంటే నీ మరిది హర్ష అనడమే కరెక్టు, ఎందుకంటే ప్రతిదీ నా మాట కంటే నీ మాటకే విలువ ఇస్తాడు హర్ష. ఈరోజు హర్ష గారు దారి తప్పారని నాకు అనిపిస్తుంది. ఆఫీస్లో ఒక అమ్మాయి ఉంది, తను మా బిజినెస్ పార్ట్నర్ అట, తనతో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. కనీసం నా పక్కన కూర్చొని పూజ కూడా చేయనని కరాఖండిగా చెప్పేశారు. నువ్వే చెప్పు, ఏ ఆడదానికైనా ఇంతకంటే బాధ ఇంకోటి ఉంటుందా, నాకు ఖాళీ లేదు బిజీగా ఉన్నాను అని నాతో చెప్పి వేరే అమ్మాయితో షాపింగ్ మాల్కి వచ్చాడు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి కృష్ణ అని అంటే, రాశక్కను పొరపాటు పడుతున్నావు, ఎందుకంటే హర్ష గారు అలాంటి వారు కాదు, చాలా మంచివాడు హర్ష అని అంటే, మంచివాడే కానీ అవతల అమ్మాయి మంచిది కాదు, తను నా భర్తని తన కొంగున కట్టేసుకుందని నాకు అనుమానంగా వస్తుంది, ఎలాగైనా నువ్వే నా కాపురాన్ని బాగు చేయాలి, హర్షని నా దారిలోకి తీసుకురావాలి, ఆ హారిక ఎలాంటిదో హర్షకి తెలియజెప్పాలి, నీ మాట వింటాడు కాబట్టే నువ్వు నాకు సాయం చేయాలి కృష్ణ, నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుతున్నాను, నన్ను నువ్వే కాపాడాలి అని వేడుకుంటూ ఉంటుంది. ఇదే ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుందో తర్వాతటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.